రైట్ వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. బొలిశెట్టి సత్య గారి దగ్గరికి సత్య గారిని అడిగే ముందు ఒకసారి విష్ణువర్ధన్ రెడ్డి గారు రామకృష్ణ గారు చేసిన సూచన ఏదో బాగానే ఉంది. ఎందుకంటే మీ దగ్గర క్లారిటీ ఉంది, బీజేపీ దగ్గర చాలా క్లియర్గా చెప్తున్నారు. మొన్న జీవీఎల్ గారు సోమవీరాజు గారు ఇంటర్వ్యూ దగ్గర నుంచి ఇప్పుడు మీరు చెప్పినంతవరకు కూడా నో డౌట్ ప్రభుత్వ పరంగా మాకు ఎలాంటి సంబంధం లేదు, పార్టీగా మేము అమరావతిలోనే రాజధాని అనేదానికి కట్టుబడి ఉన్నాము, హైకోర్టు మాత్రం కర్నూలులో పెట్టాలనేది మీ విధానం, నో డౌట్. అయితే ఇక్కడ అన్ని పార్టీలు ఒకే మాట చెప్తున్నాయి, అన్ని పార్టీలు ఎక్సెప్ట్ వైసీపీ. కాబట్టి దాన్ని ఏదో లీడ్ చేసి కాస్త ప్రధానమంత్రి గారిని కల్పించడము ఇదేదైనా చేయొచ్చు కదా అనేది రామకృష్ణ గారి సూచన. ఇదేదో బాగానే ఉన్నట్టుంది కదా, మీకు కూడా ఉపయోగకరం రాష్ట్రంలో రాజకీయ ప్రస్థానం దృష్ట్యా. వెంకటకృష్ణ గారు అయ్యా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా ఒక ఫోన్ చేస్తే లేచి నిలబడుకుంటాడని మా రామకృష్ణ గారు చెప్పారు. ఇప్పుడు మేము 2017 చివరి వరకు మేము తెలుగుదేశం పార్టీ కలిసి ఉండి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కార్యకర్తలతోటి మా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారి మీద సభ్యుల మీద రాళ్ళు ఇచ్చాడు తిరుపతిలో దర్శనానికి వస్తే. మా ప్రధాన ఒక్క నిమిషం చెప్తా, ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎట్లుంటాయనేది, రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎట్లా వివరిస్తారని జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తా ఒక 30 సెకండ్స్. చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఫ్లెక్సులు కట్టించి నల్లబెల్లి ఉండి ఎగిరేసి ఇంకా మేము చెప్పుకోలేని స్థితిలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన స్థాయిలో మాట్లాడాడు. వాళ్ళ పగ తీసుకున్నారుగా ఇంకెందుకులే. మేము ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఓటుకు మేము ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఓటుకు 100 కేసుల్లో రెడ్ హ్యాండ్గా దొరికిపోయినా 18 కేసుల్లో స్టే ఉన్నా మేము ఎప్పుడు ఆయన రాజకీయ కక్ష సాధింపులు చేయలేదు. ప్రజాస్వామ్యంలో మేము ప్రజల దగ్గర మేము చెప్పుకున్నాం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు సీనియర్ అన్నాడు ఈ ఘోరంగా మాట్లాడుతున్నారని చెప్పి చెప్పుకున్నాం ప్రజలు తీర్పు. నిజమైన వదిలేసారా చెప్పండి, ఆయన మేము మాట ఒకవేళ అది ఓటుకు నోటు అని నిజమైనా కూడా మీరు ఉద్దేశపూర్వకంగా వదిలేశారా చంద్రబాబు నాయుడిని, అది చెప్పండి పోని. మేము వదిలేసాం, కోర్టులకు వదిలేశాం. చంద్రబాబు నాయుడు గారు ఏలేరు, కోర్టులకు నువ్వు వదిలేయడం ఏంటి, నేను వదిలేయడం ఏంటి మిత్రమా, మేము మాట్లాడట్లేదు. మేము కోర్టులు ఎవరికైనా కోర్టులే, కోర్టుల మీద గౌరవంతో వదిలేసాం. మేము జోక్యం చేసుకోవట్లేదు అంటున్నా. ఎవరు ఇందులో జోక్యం చేసుకోవడం లేదు, ఇందులో కూడా చేసుకోవట్లేదు. సిబిఐకి సంబంధించిన కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్క నిమిషం సార్ ప్లీజ్. మేము ఒకవేళ మా కక్ష ఉంటే గనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు అమరావతి భూముల మీద సిబిఐ కేసు పంపించారు వాళ్ళు. మా కక్ష ఉంటే గనా ఈ రోజు డైరెక్ట్ గా మంత్రులు భూములు కొనుగోలు చేశారు, దాంట్లో కొంతమంది మీద కేసులైనాయి. తర్వాత బాలకృష్ణ వియ్యంగుడి మీద ఆరోపణలు. అదే విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇక్కడ చిన్న సబ్మిషన్ ప్లీజ్, ఏమనుకోవద్దు, చిన్న చిన్న రిక్వెస్ట్ పాయింట్ ఇదే. ఎప్పుడు కూడా టాపిక్ ఏంటి, మీరు ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు, దాన్ని ఇష్యూ ఏమో, ఇప్పుడు అమరావతి సమస్య, అన్ని పార్టీలది ఒకటే మాట, బీజేపీ లీడ్ చేయొచ్చు కదా అని సజెషన్ మీద. నో నో, మీరు మీరు మళ్ళీ అక్కడికే వెళ్ళిపోయారు. అనుభవం కానీ మీ అంత తెలివి కానీ నాకు లేదు. దీనికి తెలివే ఉంది మిత్రమా, నాకు ఒక యూనిఫామ్ గా మాట్లాడే శక్తి నాకు లేదు అంటున్నా. అయితే ఒకటి మా రామకృష్ణ అన్న చెప్పిన దానికి చెప్తున్నా, ఇప్పుడు అందరినీ కలపాలంటుంటే దొంగలందరినీ కలిపి ఒక సెంటు భూమి లేని అమరావతిలో నేను మా రామకృష్ణ గారు పులిశెట్టి గారు లేదా ఇక్కడ ప్యానెల్ లో ఉన్నటువంటి మా సోదరు తెలుగుదేశం ఒక్క నిమిషం ఆగాలి అంటున్నా. ఒక్క నిమిషం కమ్ టు ద పాయింట్, అంటే కమ్ టు ద పాయింట్, ఒకవేళ మీకు ఏమైనా ఉందో ఇప్పుడు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మీ మిత్రపక్షం కాబట్టి మీ పార్టీ కార్యాలయానికి ఏమైనా భూమి ఇచ్చడం మాకు తెలియదు, ఆ విషయం నాకు తెలియదు విషయం. నేను ఏమంటున్నానంటే మీరు పార్టీలు కలపాలనేటువంటి విషయం మీద మీరు మాట్లాడినప్పుడు నేననేదేమంటే ఇప్పుడు ఓకే దాంట్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింటే అక్రమాలు జరిగింటే అవన్నీ ఎవరో దానిపైన చర్య తీసుకోమని నీవు నేను కలిపే డిమాండ్ చేద్దాం, దానికి ఏం డోకా లేదు. నేననేదేమంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మిత్రపక్షంగా చెయ్యమని అడిగారు కదా, మీరు అందరు అడిగినారు కదా, పాల్పడ్డారు అడిగినారు కదా, పాల్పడ్డారు విష్ణువర్ధన్ రెడ్డి, మీ మీద పదే పదే చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నా కూడా మీరే. ఒకరోజు రామకృష్ణ గారు, ఇద్దరు రామకృష్ణులు ఒక నిమిషం, ఇద్దరు రామకృష్ణ, ఐ వాంట్ టు సే సంథింగ్ మిస్టర్ విష్ణు, విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇక్కడ పాయింట్ 2 నిమిషాలు కాదు విష్ణు, ఈ డిబేట్ లో సగం మీరే మాట్లాడారు, అయినా నాకు అభ్యంతరం లేదు. యు ఆర్ నాట్ సిన్సియర్. మీరు ఒక్కరిసారి రామకృష్ణ గారు
ट्रेडिंग जरिगिंदि कदा ऊरुकोले मोन्न निर्मला सीतारामन गारु संस्थ दर्याप्त आवड़ అవినీతి మీద ఏ ఆరోపణ చేశారు కదా ఏం చేశారు ఆమె కూడా అడిగారు ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఎంతసేపు అసలు విషయం మాత్రం ఇంతవరకు చర్చించలా మీరు అసలు విషయం అనేది మీ ఓటి నుంచి బయటికి రాలే నేను ఏమంటానంటే మీ మాట చెప్పారు బీజేపీ కట్టుబడి ఉంది అని నేనే ప్రశ్నలు అడుగుతా నేను అడపదు నువ్వు అడుగుతావు ప్రశ్నలు పో నువ్వు అడుగు నేను చెప్తా విషయం మీరు అడగని ప్రశ్నలు నేను ఐ యామ్ రెడీ టు ఫేస్ సమాధానం ఇవ్వట్లేదు వికే గారు ప్రశ్న సమాధానాన్ని గడిచిపోయిన కాలం నాటికే తీసుకెళ్ళేది ఇక్కడ నా పాయింట్ ఏంటంటే రామకృష్ణ గారు ఒక సూచన చేశారు ఒక మీరు ఒక జాతీయ నాయకుడు రాష్ట్ర నాయకుడు కాదు విష్ణువర్ధన్ రెడ్డి జాతీయ నాయకుడు ప్రశ్న టు ప్రశ్న విష్ణువర్ధన్ రెడ్డి జాతీయ నాయకుడు రాష్ట్ర నాయకుడు కాదు నా దృష్టిలో రామకృష్ణ గారు ఆ ఉద్దేశంతోనే నీకు సూచన చేసినాడు ఆయన తీసుకెళ్ళమని అక్కడ తీసుకెళ్ళమని అందరిని లీడ్ చేయమని బీజేపీని దీనికి ఏమన్నా చెప్తారా ఉపయోగపడే అంశమే కదా అని నేను అడిగింది అది మీ మీద ప్రేమతోనే బీజేపీ మీద ఒకటి దానికే చెప్తా మేము ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలు ఒక డీసెంట్రలైజ్డ్ కరప్షన్ చేసిన తెలుగుదేశము సెంట్రలైజ్డ్ కరప్షన్ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇట్లా రెండు పార్టీలతోటి మేము ఎప్పుడూ మేము వాళ్ళతో కలవము వాళ్ళని ఎక్కడ పిలుచుకుపోము నంబర్ టూ అవసరాల కోసం అంశాల కోసం ఈరోజు రాయలసీమ ప్రాంతాన్ని నిర్లక్ష్యంగా చేసేసిన నోరెత్తనటువంటి సిపిఐ పార్టీతో మేము కలవము లేదా సిపిఎం పార్టీ లాంటి పార్టీతోటి ఉత్తరాంధ్రను గాలి కుదిలేసి రాజకీయాలకు మాట్లాడే సిపిఎం పార్టీతో కలవము మేము ఒకవేళ ఎవరన్నా తీసుకెళ్లాల్సి వస్తే ఇప్పటిదాకా ఈ పాపంలో భాగస్వామ్యం లేనటువంటి జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ మేము అమరావతి రైతుల కోసం ఢిల్లీకైనా పోతాం జగన్మోహన్ రెడ్డి నిలదీస్తాం అవసరమైతే ప్రజా ఉద్యమం చేస్తాం 101 రూపాయలు అమరావతి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ శబాష్ ఈ రోజు శబాష్ విశ్వనాథ్ రెడ్డి శబాష్ ఐ అప్రిషియేట్ యువర్ ఆన్సర్ యువర్ రిప్లై విశ్వనాథ్ రెడ్డి అయితే తెలుగుదేశాన్ని తీసుకెళ్లొద్దు సిపిఎం ని తీసుకెళ్లొద్దు సిపిఐ ని తీసుకెళ్లొద్దు కాంగ్రెస్ ని అసలే తీసుకెళ్లొద్దు మీరు జనసేన ఈ పార్టీలతో సంబంధం లేకుండా అమరావతి కోసం ఒక జేఏసీ ఉన్నది అమరావతి ప్రజలున్నారు అమరావతి రైతులున్నారు ఆ రైతులకు కూడా ఒక కమిటీ ఉన్నది వీళ్ళని వెంట పెట్టుకుని వెళ్ళండి ఈ పార్టీలు వద్దే వద్దు ఈ పార్టీలన్నీ దొంగలు మీరు అన్న భాషలో విష్ణువర్ధన్ ఇక్కడ నీకు నాకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు తెలుగుదేశం ప్రయోజనాలు సిపిఎం ప్రయోజనాలు సిపిఐ ప్రయోజనాలు కాంగ్రెస్ ప్రయోజనాలు కావు ప్రజల ప్రయోజనాలు మనకు ముఖ్యం ఓకే నేనేమంటున్నాను ఈ పార్టీలు వద్దు మీకు అనుమానం ఉందా జేఏసీ మీద ఆ జేఏసీ కూడా వద్దండి మీరు కొత్తగా జేఏసీ ఫామ్ చేస్తారా మీ నాయకత్వంలో లేదు ఉన్న రైతులు కొంతమంది సెలెక్ట్ చేసుకొని మహిళల్ని రైతుల్ని సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళండి మోడీ గారి దగ్గరికి తప్పేం లేదు ఆ పనైనా చేయండి పోని ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి బలపడుతుంది ఇంకా పునాదులు గట్టిపడతాయి వెంకటకృష్ణ గారు
कल प्रभुत्म सर सूट अमरावती अमरावती उंडाली चंद्रबाबु नायडु गारु मिगिल राजकीय पार्टीलु अन्नी अंटुन्नायि अंटलेदु कदा एवरो మీరు అమరావతి వద్దు అని అన్న వాళ్ళ గురించి ఒక మాట మాట్లాడట్లేదే ఆశ్చర్యంగా అమరావతి వద్దు అమరావతి లేదు అమరావతిని విడగొడుతున్న వాళ్ళ గురించి కానీ మూడు రాజధానుల విషయంలో కానీ ఒక మాట రాలేదు ఇంతవరకు మాట్లాడలేదానికి అంతసేపు ఎందుకు మీరు అంత కంగారు పడతారు అమరావతితో ఏదో ఒక వ్యక్తిలో మీరు ఉన్నారు అమరావతి మంచి అమరావతి లో ఉండాలంటే అర ఎకర పొలం ఇస్తారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆఫీస్ కు ఇంకోటో మీరు నాలుగేళ్ళు ఉన్నారు కదా రాజకీయ పార్టీని విమర్శించేటప్పుడు మరి 2500 కోడి మాట్లాడుతున్నారు మీరేదో మీరు మాట్లాడేది సొంతమైన మాటలు మాట్లాడేదా అమరావతి మీద మీరు సూట్ గా చెప్పండి మీ జాతీయ విధానం చెప్పండి పోనీ మీరు చెప్తున్నారు నేను సూట్ గా అడుగుతున్నాను మీరు సూట్ గా మాట్లాడుతున్నారు జాతీయ అమరావతికి సంబంధం లేదు ఇస్తూ మీరు ఇలా మాట్లాడుతూ తప్పుబడతారు మిమ్మల్ని ఎంతగా సమర్థించాలి అనుకున్నా ప్రజలు రాజధానుల మార్పు అనుకోవాలి మీరు ప్రజలకు ఒక్క నిమిషం రామకృష్ణ గారు ఒక్క నిమిషం ప్లీజ్ 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 ఒక్క నిమిషం అందరు ఆగండి ఒక్క నిమిషం ఆగండి అందరు ఆగండి రైట్ ఒక్క నిమిషం అందరు ఆగండి దయచేసి మై సిన్సియర్ రిక్వెస్ట్ విష్ణువర్ధన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలు పార్టీని వదిలేయండి సార్ కాసేపు రాష్ట్ర ప్రజలు లేకపోతే మిమ్మల్ని అభిమానించే జర్నలిస్టులు లేకపోతే అనలిస్టులు ఎవరైనా ఈ విషయంలో బీజేపీ మాత్రమే ఏదైనా చేయగలదని నమ్మే ఇంక్లూడింగ్ రామకృష్ణ గారు కూడా సిపిఐ రామకృష్ణ గారు కూడా చేయగలిగిన నమ్ముతున్న వాళ్ళు మిమ్మల్ని ఎంకరేజ్ చేద్దాము మీ ద్వారా ముందుకెళ్దాము అనుకుంటుంటే మీరు రాజధాని వికేంద్రీకరణకు సంబంధించి ఆ పని చేసిన వాళ్ళ గురించి ఒక్క పాయింట్ కూడా నోరెత్తకుండా ఎంతసేపు కడుపులో ఉన్నది బయటికి కక్కడం తప్ప అసలు విషయం బయటికి రావడం లేదు ఒక పాయింట్ రెండో పాయింట్ వాళ్ళు దొంగలే అనుకుందాం కుంభకోణాలు కేసులు ఉన్నాయని అనుకుందాం మీరు అన్నట్టుగా కుంభకోణాల కేసుల అంశానికి అమరావతిలో రాజధాని అంశానికి సంబంధం లేదు ప్రజలు కోరుకుంటున్నది అమరావతిలో రాజధాని ఉంచండి అని దాని మీద మాట్లాడాలి ఎవరు మనం మాట్లాడారు కుంభకోణాలు ఉంటే తీసుకెళ్ళి జైల్లో వేయండి ఎందుకు ఊరికే ఊకదంపుడు ఉపన్యాసాలు ఓ పొడిచేస్తాం వీరిచేస్తాం వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు మీరు అన్నారు ఇంత ముందులో అన్నారు ఏం చేశారు ఎవరు ఏం చేయట్లేదు కదా ప్రూవ్ అయిన వాటిని ఏమి చేయలేకపోతున్నారు ఆ ప్రూవ్ కాని వాటిని ఏమి చేయలేకపోతున్నారు అనవసరమైన ఊకదంపుడు ఉపన్యాసాల కంటే అవినీతి చేసిన వాడిని చేతనైతే జైల్లో వేయండి లేకపోతే అందరు మూసుకొని కూర్చోండి కానీ ప్రజల సమస్యలు ఇవో ఇలా ఉన్నాయి ఈ సమస్యల కోసం ఏం చేయాలనేది ఆలోచిద్దాం ఒక్క నిమిషం సార్ దయచేసి ఒక్క నిమిషం బొలిశెట్టి సత్య గారు సారీ మీరు చాలాసేపటి నుంచి స్పెక్టేటర్గా ఉన్నారు ఇక్కడ రైతులు అమరావతి విషయంలో కోర్టుకు వెళ్ళారు కేసు వేశారు ఏది బిల్లులు ఆమోదించడానికి వ్యతిరేకిస్తూ కోర్టు రేపు విచారణకు తీసుకునే అవకాశం ఉంది చాలామంది న్యాయ నిపుణులు దీని గురించి అవగాహన ఉన్నవాళ్ళు కోర్టులో రైతులే గెలుస్తారు ఈ బిల్లులు నిలబడమని మాట్లాడుతున్నారు మీరు దీన్ని కూడా స్టడీ చేసినట్టున్నారు మీ పార్టీ కొంతమంది న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకున్నట్టు ఉన్నట్టు అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అడుగుతున్నా మీ అభిప్రాయం ఏంటిది లీగల్గా నిలబడుతుందా రైతులకు భరోసా ఇస్తాయా కోర్టులు ఇస్తాయనుకుంటున్నారా 100% లీగల్గా నిలబడుతుందండి నేను అది ఎస్సీ కమిషనర్ స్పెషల్గా మన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారి గురించి ఎలా చెప్పాను పంచాయతీ రంగుల గురించి ఎలా చెప్పాను 100% ఈ రైతులకు న్యాయం జరుగుతుందండి 99% కాదు ఇక్కడ ఎందుకంటే ఇంకొకటి చెప్తాను సార్ ఎందుకంటే మనం పబ్లిక్ ఒక మెసేజ్ ఇద్దాం సార్ మనం ఎక్కువ మాట్లాడుకునేటప్పుడు పబ్లిక్ మెసేజ్ ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుంది ఒక మెసేజ్ నేను
రైతులకు కుదుర్చుకున్నది ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు సార్. రైతులు కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ రాబతి వేరే రకరకాల కంపెనీలు అన్ని కూడా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి సార్. ప్రభుత్వం చేసిన వాగ్దానాలు వాగ్దాన ప్రతిబంధకం అంటారు, ప్రామిసరీ స్టాపర్లు అంటారు. అలాగే అంటే చట్టబద్ధమైన అంచనాలు అంటే ఎక్స్పెక్టేషన్స్, లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్, ఈ రెండు క్లాజుల ప్రకారంగా 100కి 100% ఆ రెండు వయలేట్ అయినాయి కాబట్టి ఇది రాజ్యాంగ ప్రకారంగా నిలబడదు, ఈ బిల్లులు యాక్సెప్ట్ చేయరు. నిజంగా చిత్తశుద్ధి ఉండి కర్నూలులో కానీ కోర్టు పెట్టాలి, హైకోర్టు పెట్టాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసి ఉండాల్సిందంటే ఒక ప్రెసిడెంట్ గారికి అఫీషియల్గా లెటర్ రాస్తూ హైకోర్టు మేము మాకు కర్నూలులో పెట్టండి, బెంచ్ ఇక్కడ పెట్టుకుంటాం, ఇదే బిల్డింగ్లో మేము బెంచ్ కంటిన్యూ చేస్తాం అని చెప్తే ఇక్కడ అమరావతి రైతులకి అడ్డు ఉండదు, అక్కడ కర్నూలుకి అడ్డు ఉండదు. సో ఒక రెండు ప్రాబ్లమ్స్ కర్నూలు కోస్తా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది సార్. ఇంకా ఉత్తరాంధ్రకి రాజధాని ఇస్తామని చెప్పి మన రాయలసీమ వాళ్ళు అందరూ వచ్చి విపరీతమైన ప్రేమ ఉత్తరాంధ్ర మీద, ఎంత ప్రేమ వచ్చిందంటే విజయసాయిరెడ్డి గారికి కానీ లేకపోతే మన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ తల్లిగారికి కానీ అందరికీ ఎంత ప్రేమ వచ్చిందంటే మాకు కావాల్సింది సుజల సభంచి ఒకటి ఇస్తే 8 లక్షల ఎకరాలు పొలాలు పచ్చడి పొలాలు అయిపోతే 7,000 కోట్లతోటి 8 లక్షల ఎకరాలు అంటే అక్కడ ఉత్తరాంధ్ర సగం బాగుపడిపోతుందండి. అలాగే అది ఇంకా సార్, అది ఇంకా పెద్దది, నేను చెప్పి చాలా చిన్నది. నాది ఏంటంటే ఒక 3 సంవత్సరాల్లో కంప్లీట్ అయిపోయే ప్రాజెక్టు 7,000 కోట్లు పెట్టుకుంటే నాకు 10,000 కోట్లు ఇస్తే సార్ తోటపల్లి రైట్ కెనాల్ అయిపోతుంది, అది గజపతి నగరం వరకు వస్తుంది. అలాగే సెకండ్ ఫేజ్ మాకు తోటపల్లి కంప్లీట్ అయిపోతుంది, బొడ్డ వలస ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది, మాకు పలాసాలో శ్రీకాకుళంలో ఒక క్యాషు రీసెర్చ్ సెంటర్ ఇవ్వండి, విశాఖపట్నంలో ఐటీ కంపెనీలు పెట్టండి. ఇప్పుడు ఇక్కడ కడతామన్న బిల్డింగ్లు అన్నింటిలో కూడా సెక్రటేరియట్ పెట్టకుండా ఐటీ కంపెనీలు పెట్టుంటే వాళ్ళకి ఫ్రీగా స్పేస్ ఇచ్చుంటే ఒక ఇన్సెంటివ్ లాగా బ్రహ్మాండంగా వస్తుంది. అంతేగాని బిల్డింగ్లు ఖాళీ పెట్టుకొని అంటున్నారట కదా సార్. సార్ ఏదైనా పెట్టినాడు సార్, నా ప్రాబ్లం వెంకటకృష్ణ గారు మొట్టమొదటిది ఏమంటే మనం చూడాల్సింది ప్రభుత్వ ధనం ఖర్చు పెడుతున్నప్పుడు మన దగ్గర డబ్బు ఉంటే మాకేం చెప్పారండి 12 ఏప్రిల్ మన జగన్మోహన్ అంటే 3 మార్కులు ఇవ్వలేదు, 3 రాజధానులు కడతారండి, ఎవరిని మోసం చేస్తారండి, నా తిరిగి కడుతాను 3 మార్కులు ఇవ్వలేదు, ముఖ్యం 3 మార్కులు ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. సవాలు గొట్ల గొట్లు పడున్నాయండి. ఇప్పుడు మన అందరం కలిసి ఏడాది నిజంగా నిజంగా ఏడిపోతుంది ఇందాక నుంచి. ఎందుకు ఊరుకున్నానంటే నిజంగా మనసు బాధ కూడా ఊరుకున్నాను సార్, నేను నిజం చెప్తున్నా. అంటే మనుషులు చచ్చిపోతున్నారు, నాకు ఫోన్లు వస్తున్నాయి సార్, చచ్చిపోతున్నాడు మమ్మల్ని పట్టించుకోండి, మీరు పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఏదైనా అవుతుందంటే ఎంత మటుకు పవన్ కళ్యాణ్ గారు చెప్పిస్తారండి. ఇవాళ విమ్స్ లో గొడవ, గుంటూరులో ఏమో సవాలు గొట్ల గొట్లుగా ఏర్పడుతున్నాయి, విశాఖపట్నంలో 1000 వచ్చినాయి, అవన్నీ మానేసి గడి రాజధాని కూడా కొట్టుకుంటామండి మనం. ఈ దరిద్రం ఒకటి రాజధాని మాకు అక్కడ నేను చెప్తున్నాను ఇవాళ, ఎందుకండి రాజధాని ఉంది, బతికుంటా కదా రాజధాని. అందరూ చేస్తున్నారండి, మీ జర్నలిస్టులు చేస్తున్నారండి, ఎంతమంది చేస్తున్నారండి, ఏంటండి మరి కొట్టుకుని దేరుగులు కొట్టుకుంటున్నారు నాకు తెలియ పెడతాను. ఇలా మన అందరినీ దారి తప్పించడానికి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లోని ప్రశాంత్ కిషోర్ ట్రాప్ లో మనం అందరం పడ్డాం. నేను ఇవాళ చెప్తున్నాను మన అన్ని డిబేట్స్ ఆపేసి అమరావతి రైతులకు 100కి 100% న్యాయం జరుగుతుందండి, ఎవరు రోడ్డు మీద అక్కర్లా, 100కి 100% న్యాయం జరుగుతుందండి, ఎవరు రోడ్డు మీద అక్కర్లా. మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. నిన్న 3.5 గంటలు పవన్ కళ్యాణ్ గారు జస్టిస్ గోపాల్ గౌడ్ గారితో ఇంకా నా మాడబు శ్రీధర్ గారితో వీళ్ళందరితో కూర్చొని మాట్లాడి ఆయన ఫైనల్ గా ఒకటి ఫైనలైజ్ చేశారు యాక్షన్ ప్లాన్. మాకేమంటే సార్ అల్టిమేట్ గా రిజల్ట్ ఓరియంటెడ్ ఉంటుంది మాది, అంతేగాని అక్కడ మూవ్మెంట్ కాదు ఈ సందర్భంగా నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు చెప్పనా, నేను గడిచిన 3 రోజుల డిబేట్లో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని నేను అనలేదు, కానీ పవన్ కళ్యాణ్ గారి స్పందన ఎలా ఉండాలి, పవన్ కళ్యాణ్ ఎలా స్పందించబోతున్నారు ఇలా మాట్లాడాను. మాట్లాడితే అందరినీ అనను కానీ నేను మీ పార్టీ సోషల్ మీడియాకు చెందిన కొంతమంది అత్యుత్సాహవంతులు లేకపోతే పవన్ కళ్యాణ్ అంటే వీరాభిమానం ఉన్నవాళ్ళు లేకపోతే ఇంకో రకమైన ద్వేషాభిమానాన్ని ఉన్నవాళ్ళు ఎవరో ఉంటారు కదా, వాళ్ళు కొంతమంది పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తావా అని ఓ తెగ బాధపడిపోయారు. ఇగో నేను ఇందుకు పవన్ కళ్యాణ్ గారి స్పందన డిమాండ్ చేసింది. ఇందుకు పవన్ కళ్యాణ్ ఎంటర్ అయితే దానికి ఒక సాంచ్యుటీ లాగా తీసుకొస్తాడు, ప్రభుత్వం మీద ప్రెషర్ డెవలప్ అవుతుంది ఒక పాయింట్. రెండో పాయింట్, పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యి మీ అందరితో రివ్యూ చేసి దానికి ఒక కంక్లూజన్ తీసుకొచ్చి పార్టీ ఒపీనియన్గా చెప్పితే ఇంచుమించుగా అది బీజేపీ ఒపీనియన్గా ప్రజలు తీసుకుంటారు, ఎందుకంటే రెండు పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి. అందుకని నేను పవన్ కళ్యాణ్ని డిమాండ్ చేయలే, పవన్ కళ్యాణ్ స్పందించాలని అడిగా.
అడిగితే మీ వాళ్ళకి ఓ తెగ పొడుచుకొచ్చేసి ట్రోల్ చేశారు. ఇప్పుడు ఎవరో కాని పెట్టాడు, వీకే భయపడ్డాడు జన సైనికులు కాని. ఇది భయం అంటారా దీన్ని? ఇది భయం అంటారా, అభిమానం అంటారా? ఒక నాయకుడు సార్, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు మీల కీలకమైన ఐదు సమస్యల విషయంలో పవన్ కళ్యాణ్ స్పాట్కి వెళ్ళి నిలదీస్తే ప్రభుత్వం పరిష్కరించింది. ప్రతి సందర్భంలో నేనే గుర్తు చేశా, పవన్ కళ్యాణ్ వెళ్తేనే సమస్య పరిష్కారం అవుతుందంటే ఆయన వెళ్ళేవాడు, వీళ్ళు పరిష్కరించేవాళ్ళు. అందుకే నా ఇంటర్వ్యూకే వచ్చాడు ఆయన. మరి అది తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళకి ఇప్పుడు మీరే సమాధానం చెప్పారు సత్య గారు. థ్యాంక్ యూ, ప్లీజ్ గో అహెడ్ ప్రొసీడ్ సార్. థ్యాంక్ యూ సార్. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆ హైకోర్టు గురించి కర్నూలులో హైకోర్టు పెట్టదలుచుకుంటే సపరేట్ బిల్ పెట్టి అక్కడ హైకోర్టు పెట్టండి, ఇక్కడ బెంచ్ పెట్టండి అని ప్రెసిడెంట్ గారికి పార్లమెంట్కి లెటర్, ఆ ప్రొసీజర్ డ్యూ ప్రాసెస్ చేయాలండి. రాకపోతే ఇది ఇల్లీగల్. ఇప్పుడు ఆయన చేసింది కర్నూలులో కోర్టు మార్చడానికి ఈయనకు అధికారం లేదండి. ఈయన మార్చేసి ఆ తర్వాత వాళ్ళ అధికారం వాళ్ళు అప్రూవ్ చేయమంటే వాళ్ళు చేయరండి. ఎందుకంటే అది సుప్రీంకోర్టు హైకోర్టుతో లాలొచ్చి వాళ్ళతో గొడవలు పెట్టుకోకూడదు అండి. వాళ్ళు డ్యూ ప్రాసెస్లోనే వెళ్ళాలి. కాబట్టి ఈయన కర్నూలులో రాజధాని ఈయన కాదు కదా, ఈయన తాతతరం కూడా కాదండి. నేను వాళ్ళు చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు తాతతరం కూడా కాదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి కాదు, ఆయన తాత వల్ల కూడా కాదు. ఎందుకంటే కర్నూలులో రాజధాని రావాలంటే డ్యూ లీగల్ ప్రాసెస్ వెళ్ళాలి. ఆ డ్యూ లీగల్ ప్రాసెస్ ఒకసారి ప్రెసిడెంట్ అసెంట్తో సుప్రీంకోర్టు ఇక్కడ వచ్చిన తర్వాత, అమరావతిలో వచ్చిన తర్వాత దాన్ని మార్చాలంటే ఒక ప్రాసెస్ ఉంది. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట మాటికి వీగిపోయి ఆర్డినెన్స్లు మాట మాటికి వీగిపోయి జీవోలు ఇష్యూ చేయడం కాదండి. గవర్నమెంట్ అంటే ఆ గవర్నెన్స్ నేర్చుకోవాలి. మేము నిలబడతామని అన్నారు కదా, ఇలా అందరూ ఒక్కొక్క మాట చెబితే రైతులు కొంచెం గుండె దిటవు చేసుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు చనిపోయారు, నిన్నొకరు మొన్నొకరు. ఇలాంటివి జరగకుండా, ఇవాళ ఒక యువకుడు టవర్ ఎక్కాడు, ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఇలా అన్ని పార్టీలు ఒక భరోసా ఇవ్వాలి. డెఫినెట్లీ ఐ అప్రిషియేట్ మీ డెసిషన్ని, మీ ఇనిషియేషన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నా. తర్వాత విశ్వనాథ్ రెడ్డి గారు కర్నూలులో హైకోర్టు అని మొదటి నుంచి డిమాండ్ చేసింది బీజేపీ. ఇప్పుడు నేను సూటిగా ఒకటే అంటే ఇన్ఫర్మేషన్ కోసం క్వశ్చన్ కాదు, ఇది ఒక క్లారిఫికేషన్. మీకున్న సమాచారం మేరకు కర్నూలులో హైకోర్టును పెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి రాష్ట్రపతి గారికి కానీ, ప్రధానమంత్రి గారికి కానీ, న్యాయశాఖకు కానీ, సుప్రీంకోర్టుకు కానీ ఏమన్నా ఒక అప్లికేషన్ పెట్టారా, ఒక రిక్వెస్ట్ ఏమన్నా కమ్యూనికేషన్ ఏమన్నా జరిగినట్టుందా మీ దృష్టిలో, మీకు తెలిసిన సమాచారం మేరకు? వెంకటకృష్ణ గారు, ఇప్పుడు కోర్టు మార్చాలంటే పులిశెట్టి గారు చెప్పినట్టు సుప్రీంకోర్టుకు వీళ్ళు అధికారికంగా రాష్ట్రపతి గారికి లేఖ రాస్తే సుప్రీంకోర్టు సంబంధించిన న్యాయవాదుల బృందం రావాలి, పరిశీలన చేయాలి, ఏర్పాట్లు చూడాలి. గతం మనం అనుభవం కూడా ఉంది, 2017-18 మధ్యలో కోర్టు హైకోర్టు వచ్చేసింది, మేమంతా బిల్డింగ్లు కట్టేసినామని చంద్రబాబు నాయుడు గారు లేఖ రాస్తే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి న్యాయవాదుల బృందం చివరికి ఏమి చేయలేక వాళ్ళందరినీ 5-స్టార్ హోటల్లో చర్చలు పెట్టి ఇప్పుడు గవర్నర్ బంగ్లా ఏదైతే ఉందో దాన్ని టెంపరీగా పెట్టారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు రాయలసీమ ప్రాంతాల ప్రజలను మోసం చేసేకి ఈ రకమైనటువంటి ప్రకటన చేసి ఇప్పుడు విశాఖపట్నానికి రాజధాని అంటే ఈ ప్రాంతంలో ఎక్కడన్నా 52 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో 49 మంది ఎమ్మెల్యేలు గెలిచారు వాళ్ళు వైసీపీ వాళ్ళు. ఇక్కడ ఏమన్నా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, ఎమోషనల్ ఉంటారు. ఒక్క నిమిషం, రాయలసీమ మేము ఇప్పుడు కాదు మాట్లాడింది, మేము రాయలసీమ డిక్లరేషన్ పేరు మీద మీకు తెలుసు, మేము ఆ రాయలసీమ డిక్లరేషన్ మీద 22 పాయింట్లు పెట్టాము. దాన్ని మేము కర్నూలు డిక్లరేషన్ చేసాము. మేము చేసిన తర్వాత ఆ డిక్లరేషన్ మీద మా కన్నా లక్ష్మీనారాయణ గారు రాష్ట్ర అధ్యక్షుడు అదే డిమాండ్ల మీద ఎక్కువ ఢిల్లీ తిరుగుతూ ఉంటారు కాబట్టి, నెహ్రూ యువ కేంద్ర వైస్ చైర్మన్ కాబట్టి ఎక్కువ ఢిల్లీ తిరుగుతుంటారు, పైగా ఢిల్లీలో పై స్థాయి నాయకులతో ఎక్కువగా మాట్లాడుతుంటారు కాబట్టి నేను అడిగింది ఒకటే మిమ్మల్ని, రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అలాంటి కమ్యూనికేషన్ ఏమైనా జరిగినట్టు మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నదా? కమ్యూనికేషన్ చేయలేదు అనేది ఒక పాయింట్, క్లారిటీ చాలు. అది నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ ద్వారా మీ ద్వారా ఇంకో నా రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మంది ఏందో రాయలసీమలో ఒక హైకోర్టు పెట్టేస్తే చాలు అనేటువంటి ఒక భావనలో కొంతమంది వైసీపీ వాళ్ళు భజనలు చేస్తున్నారు అన్ని జిల్లాల్లో తిరుగుతూ, ఇక్కడ పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేస్తున్నారు. క్యాపిటల్ అంట ఏంటంటే, క్యాపిటల్ అంట రాయలసీమ. ఒక్క నిమిషం,
అంటే అది జిరాక్స్ సెంటర్లో కోర్టుతో పాటు ఇక్కడ మేము ఇంకా 12-21 డిమాండ్లు చేసాము. రాయలసీమ ప్రాంతాన్ని సరే అది వేర్లేండి, ఇప్పుడు ఆ టాపిక్ కాదు. ఇరిగేషన్ కావచ్చు లేకపోతే ఇంకో చాలా ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. మీరు ఇచ్చిన మెమోరాండం నా దగ్గర కూడా ఉంది. మీరు సార్ సార్ విష్ణువర్ధన్ రెడ్డి గారు కొంచెం కోఆపరేట్ చేయండి, కొంచెం కోఆపరేట్ చేయండి. మీరు అప్పుడు ఇచ్చిన డిమాండ్ లిస్టు హైకోర్టుతో పాటు ఇంకేమేం కావాలో ప్రాజెక్టులు ఆ లిస్ట్ అంతా నా దగ్గర కూడా ఉంది ఇప్పటికీ కూడా. అది కాదు నేను ఇప్పుడు ఏంటంటే మనం జరుగుతున్న టాపిక్ ఒకటి, ఆ హైకోర్టు ద్వారానే రాయలసీమకి ఏదో చేసేసామనే ఇంప్రెషన్ వైసీపీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. దాన్ని మీరు ఎండగట్టే పనిలో ఉన్నారు. ముందు ముందు మీరు ఏమి అడుగులు వేయబోతున్నారో కూడా మెల్లమెల్లగా అర్థమవుతున్నాయి. కాదు అది వైసీపీ దాకా వెళ్ళిందా లేదో చూడాలి రాజకీయంగా. రైట్, సిపిఐ రామకృష్ణ గారు ఫైనల్గా హైకోర్టుని కర్నూలులో పెడతామన్న బీజే ఒక్క నిమిషం సార్, ప్లీజ్ 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 విష్ణు ప్లీజ్ ప్లీజ్ విష్ణు 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 ప్లీజ్ నేను మాట్లాడట్లేదు, పాయింట్ చెప్పి వదిలేస్తా. 30 సెకండ్స్ అంటున్నా రామకృష్ణ గారు మాట్లాడిని. వీళ్ళకి అంత చిత్తశుద్ధి ఉంటే కదా విభజన చట్టం మేరకు కృష్ణా జలాలకు సంబంధించిన బోర్డు నిన్న కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. నిజంగా చాలా జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి ఉంటే ఏబిఎం ద్వారా మనం ఈరోజు చెప్తున్నాం. రాయలసీమలో పెట్టండి ఆ ప్రధానమైనటువంటి కార్యాలయాన్ని. కృష్ణా తుంగభద్రలకు సంబంధించిన ముఖదారం ఏపీ తెలంగాణకు సంబంధించిన దగ్గర కదా. రేపు అపర్ కౌన్సిల్కు లెటర్ రాసి అజెండాలో పెడితే, ఈరోజు ఈ కృష్ణా యాజమాన్య బోర్డు కర్నూలులో పెడితే అప్పుడు నమ్మచ్చుకోండి. చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వద్దని చెప్పింది కదా, విషయాన్ని గుర్తు చేస్తున్నా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వద్దని చెప్పింది కదా బోర్డు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టొద్దని చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు కూడా కలిసి కొన్ని డ్రామాలు ఆడుతున్నారు, రాయలసీమ ప్రజలు ఇవన్నీ తెలుసుకుంటారు. ఏంటి ఏమన్నారు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అదేవిధంగా కేసీఆర్ గారు ఇద్దరు కలిసి రాయలసీమ ప్రాంతంలో టెండర్లు పిలుస్తున్నాము, 20,000 కోట్లు 25,000 కోట్లు అని ఓ పక్క ఈయన మాట్లాడతాడు, ఓ పక్క ఆయన నేను ఆహ్వానిస్తాడు. వీళ్ళిద్దరు కలిసి అపెక్స్ మీటింగ్ కు డేట్లు ఇవ్వరు అంటే రాయలసీమ ప్రాంత ప్రజలు వైసీపీ గొంతు కోస్తుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నా మీకు. రైట్ రైట్ తెలుసుకుంటారు. ఈ రోజు రామకృష్ణ గారు మేము ఆడింది ఆడతారనేటువంటిది బీజేపీ రామకృష్ణ గారు హైకోర్టుని హైకోర్టుని పెట్టడం వల్ల రాయలసీమ ఏదో ప్రయోజనం చేస్తున్నామని చెప్పే ప్రయత్నం కానీ లేదు. అసలు హైకోర్టుకు సంబంధించి సుప్రీంకోర్టుకి ఇంతవరకు చిన్న రిక్వెస్ట్ రాష్ట్రపతి గారికి ఒక వినతి పత్రం కూడా ఇవ్వకుండా ఇక్కడ బిల్లులు పెట్టేసి గవర్నర్ గారు ఆమోదముద్ర వేసేశారు, ఇక 3 రాజధానులు అని ఈ రకమైన ప్రచారాన్ని రాయలసీమ వాసులు కానీ రాష్ట్రపతి గారు నమ్మే అవకాశం ఉందా? బ్రీఫ్గా రామకృష్ణ గారు బ్రీఫ్గా ప్లీజ్. వెంకటకృష్ణ గారు నేను ఒకటే చెప్తా ఉన్నా బ్రీఫ్గా అంటే కూడా, ఇప్పుడు మనము 1.5 అవర్ మనం డిస్కస్ చేశాము. అవును, అందరూ ఒకరికంటే ఒకరు బాగా వన్ అండ్ హాఫ్ అవర్ మీకంటే నేను బాగా మాట్లాడినా నాకంటే ఇంకొకరు బాగా మాట్లాడినారు, బొలిశెట్టి గారు బాగా మాట్లాడినా అది కాకుండా నేను కాంక్రీట్గా నేను ఒక ప్రపోజల్ ఇప్పుడు నేను ఒక ప్రపోజల్ చెప్తే దానిపైన విష్ణు ఏమన్నాడంటే వీళ్ళందరినీ మేము తీసుకొని పోవాలి, పోతే గీతే మేము జనసేన పోతాం. ఓకే, అతనికి అతను నోటికి వచ్చింది మాట్లాడితే దానికి ఎవడేం చేయలేడు, ఎవరు దొంగలో ఎవరు ఎక్కడున్నారో అందరికి తెలిసి అది పక్కన పెట్టు. నేను ఆ కాంట్రవర్సీ కూడా నేను లేపను. నేను కోరేది ఏమంటే కాంక్రీట్గా నా ప్రపోజల్ ఒకటే. ఇవాళ మీరు ఆయన ఏమంటున్నాడు, మేము బీజేపీ జనసేన పోతాము అన్నాడు. మీరు జేఏసీని కూడా తీసుకోండి అంటే జేఏసీ కూడా వాళ్ళని మేము నమ్మము అన్నాడు. అయినా నేను ఓ సిపిఐ లీడర్ అయినా నేను చెప్తాను, ఇవాళ స్థానికంగా అమరావతి ప్రాంతంలో బీజేపీ రైతు నాయకులు జమ్ముల శ్యామ్ కిషోర్ గారు, గోపాలకృష్ణ గారు వాళ్ళందరూ సిన్సియర్ గా పనిచేస్తున్నారు అక్కడ, సిన్సియర్ గా చేస్తున్నారు. దాంట్లో 100% యాజ్ సిపిఐ లీడర్ ఐఎమ్ టెల్లింగ్ దిస్. వాళ్ళ అట్లా వాళ్ళని తీసుకొని మీ బీజేపీ జనసేన మీ రెండు పార్టీలు పోండి, ప్రైమ్ మినిస్టర్ని కలవండి, హోమ్ మినిస్టర్ని కలవండి, కలిసి మీరు ఒక కాంక్రీట్ గా ఇవ్వండి. 230 రోజులుగా మీరు ఎందుకు డ్రామా నడిపిస్తా ఉన్నారు? Why you are not going to the Prime Minister? Right. Why you are not meeting the Home Minister? Yeah. మీరు ఇక్కడ వచ్చి రోజు ఇచ్చేసే వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ కొత్తగా ప్రెసిడెంట్ వచ్చాడు వీర్రాజు గారు, మాజీ ప్రెసిడెంట్ ఉన్నాడు కన్నా లక్ష్మణ్ రెడ్డి గారు, అదేవిధంగా జనసేన వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్, అందరినీ కలిసి మీరు తీసుకొని పోయి మీరు కలవండి. కలిసి మాకు ప్రైమ్ మినిస్టర్ గారు ఇట్లా చెప్పారు, హోమ్ మినిస్టర్ గారు ఇట్లా ప్రజలకు న్యాయం చేస్తామన్నారు అనేది మీరు చెప్పమని కోరుతా ఉన్నా. రెండోది నేను ఆన్సర్ చేయాల్సింది ఏమంటే, రాయలసీమకి ఏదో సిపిఐ చేసిందన్నాడు ఈ విష్ణువర్ధన్ రెడ్డి. పాపం చిన్నప్పుడు స్టూడెంట్గా ఉన్నాడు, మా ఏఎస్ఎఫ్లో ఉన్నాడు, అప్పుడు పాపం డబ్బా పట్టుకొని రాయలసీమ కృష్ణా జలాలు మళ్లించాలని బోర్డు మీద రాశాడు, సిన్సియర్గా పనిచేశాడు. అలాంటి కమ్యూనిస్ట్ పార్టీ మీద అపవాదాలు వేస్తే నీకు కండ్లు పోతాయి, నీకు నీకు చేతులన్న పోతాయి కండ్లన్న పోతాయి, నీ ఇష్టం. చెప్తాను అందుకే కదా
అందుకే కాబట్టి విష్ణువర్ధన్ రెడ్డి ఎప్పుడు పెద్దలనలా గతాన్ని మర్చిపోయి అలా విమర్శించకూడదు విష్ణు. ఎందుకంటే డిసిప్లిన్డ్ పార్టీ నుంచి వచ్చావు కదా, బాగా సిన్సియర్ గా రాయలసీమ రాయలసీమ కృష్ణా జలాలను మళ్లించాలని ఫస్ట్ బోర్డు మీద రాస్తా ఉండు. మా చిన్నప్పటి నుంచి మేము రాయలసీమ కోసం పోరాడాం కాబట్టి రామకృష్ణ గారు ఒక్క నిమిషం ఆగండి దయచేసి అందరూ ఒక మాట చెప్పి కంక్లూడ్ చేస్తా. టీడీపీ రామకృష్ణ గారు, ఇప్పుడు బోలిశెట్టి గారు చెప్పిన మాటలతో పూర్తిగా ఏకీపిస్తాను. లీగల్ మాటలుగా వారు చెప్పింది ఎందుకంటే రెండు చట్టాలు చల్లనేరం ఒకటి. ఆల్రెడీ మేము గతంలో చాలా ఉద్యమం చేసాం సార్, గుంటూరు కృష్ణా జిల్లాల మధ్యలో, గుంటూరు విజయవాడ మధ్యలో ఇది కావాలని చెప్పి బెంచ్ కావాలని చెప్పి చేస్తే ఎన్టీ రామారావు గారి టైంలో పాట్ల విజయ భాస్కర్ రెడ్డి గారు ఎందుకంటారంటే కాదు కదా సార్, నేను వెళ్తలే అంటే అదే జరగలేదు. అప్పుడు రిజర్వేషన్ మీరే గనక అమరావతి హైకోర్టు పెట్టినప్పుడు కర్నూలు లో ఒక బెంచ్, వైజాగ్ లో బెంచ్ పెట్టేసి ఉంటే ఏంటంటే మొత్తం వ్యవహారంలో అది కుదరదు అన్నాను, అది మన ఇష్టానుసారం ఎలా అంటారు సార్. జగన్మోహన్ రెడ్డి గారికి కుదురుతుంది, ఎందుకు కుదరదు సార్ జగన్మోహన్ రెడ్డి గారికి కుదురుతుంది, గవర్నర్ గారు పథకాలు పెడతాడు ఎందుకు కుదరదు. బొలిశెట్టి గారు చెప్పింది కరెక్ట్, లేదు సార్ మబ్బి పెడుతుంది, మబ్బి పెడుతుంది అంటే చూద్దాం అప్పుడు ఏం జరుగుతుందో. బయట ఒక్క నిమిషం ఈ మొత్తం ప్యానెల్ లో విష్ణువర్ధన్ రెడ్డి సిన్సియర్ గా నలుగురు రైతులు తీసుకుని వెళ్తాడంటే ఇప్పుడు చూద్దాం, అది వేరే విషయం. ఈ ప్యానెల్ లో ఒక్క నిమిషం సార్ ప్లీజ్ విష్ణు కోఆపరేట్ చేయి. విష్ణు మరీ ఎక్కువ చేస్తున్నాను క్లాస్ లో వెనక బెంచ్ లో కుర్రోళ్ళలాగా, ఒక్క నిమిషం ఆగు విష్ణు. రైట్, ఇక్కడ ఈ ప్యానెల్ లో జాతీయ పార్టీ అయిన బీజేపీ ఉంది, మరో జాతీయ పార్టీ అయిన సిపిఐ ఉన్నది, ప్రాంతీయ పార్టీలైన తెలుగుదేశము జనసేన ఉన్నాయి. అసలు రాష్ట్ర విభజన చేసిన ఈ మొత్తం వ్యవహారానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ లేదు ఈ ప్యానెల్లో. కాంగ్రెస్ పార్టీ ఒపీనియన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ విభజన సూత్రీకరణని కాంగ్రెస్ పార్టీ ఏ కోణంలో చూస్తోంది? గవర్నర్ గారు ఆమోద ముద్ర వేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదో ఒపీనియన్స్ అయితే బయటకు వచ్చినాయి, కానీ ఎలాంటి కార్యాచరణ దిగబోతోంది? అసలు ప్రజలు దీన్ని ఆపగలరా? ప్రజలు అమరావతి రాజధాని వికేంద్రీకరణ జరుగుతుందా జరగదా, కాంగ్రెస్ పార్టీ వ్యూ ఏంటి, అది కూడా చూద్దాం.